కేంద్రం ద్వారా వచ్చే నిధులను గ్రామ యూనిట్ గా ఖర్చు చేయాలని చెప్పారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. గ్రామాల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా రాజకీయాలకు అతీతంగా అభివృద్ది పనులు జరగాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన జిల్లా అభివృద్ది సమన్వయ కమిటీ సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న 33 పథకాల అమలు పర్యవేక్షణపై చర్చించారు. డెవలప్మెంట్ అన్న చేరాలంటే తప్పనిసరిగా ఈ రివ్యూ మీటింగ్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉండాలా. ఇవాళ మీటింగ్లో ఎస్ఎస్ఏ, ఎండిఎం, ఐసిడిఎస్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, మన్రేగా, అమృత్ ఇటువంటి కీలక అంశాల మీద చర్చ రివ్యూ జరగడం జరిగింది. దానికి సంబంధించి కూడా పనులు ఏ రకంగా ముందుకు సాగాలో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదే రకంగా కేంద్ర నిధులు గ్రామ పంచాయత్ యూనిట్గానే డిస్బర్స్ అవ్వాలా, గ్రామ పంచాయత్కి రావాలన్నది ఇవాళ ఈ సభ తీర్మానం చేయడం జరిగింది.